తో చెన్నై శ్రీవారి దర్శనం సిఎస్కే మరోసారి ఐపీఎల్ కప్పును సాధించడంతో ఆ టీం యాజమాన్య మానవైతిగా కప్పుతో మంగళవారం చెన్నైలోని శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించింది రైట్గా ఇండో స్పిరిట్ వాటర్లో కవిత అసలైన పెట్టుబడిదారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ సప్లిమెంటరీ చార్జ్ షీట్లో ఈడి కవిత బినామినని అరుణ్ పిల్లై అంగీకరించినట్టు వెల్లడి 278 పేజీల చార్జ్ షీట్లో 53 సార్లు కవిత పేరు ప్రస్తావన నాలుగో సప్లిమెంటరీ చార్జ్ షీట్ను పరిగణలోకి తీసుకున్న సీబీఐ స్పెషల్ కోర్టు జూన్ 1 తదుపరి విచారణ అంటూ ఒక వార్త ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఇండో స్పిరిట్ వాటర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితనే అసలైన పెట్టుబడిదారు అని అరుణ్ పిల్లై అంగీకరించినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వెల్లడించింది లిక్కర్ పాలసీలో కవిత ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య ఒప్పందం అవగాహన ఉందని పిల్లై బుచ్చిబాబు స్టేట్మెంట్ ఇచ్చినట్టు తెలిపింది లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఇటీవల ఈడీ దాఖలు చేసిన నాలుగో సప్లిమెంటరీ చార్జ్ షీట్ ను ఢిల్లీ రౌస్ అవెన్యూలోని సీబీఐ స్పెషల్ కోర్టు మంగళవారం పరిగణలోకి తీసుకుంది తదుపరి విచారణను జూన్ 1కి వాయిదా వేసింది 278 పేజీల సప్లిమెంటరీ చార్జ్ షీట్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరును ఈడీ 53 సార్లు ప్రస్తావించింది సౌత్ అవెన్యూలో సౌత్ గ్రూప్ లో ఆమె పాత్ర నిందితులు అరుణ్ రామచంద్ర పిల్లై బుచ్చిబాబు సమీర్ మహేంద్ర మాగుంట రాఘవ శరత్ చంద్రారెడ్డి అభిషేక్ బోయిన్పల్లి విజయ నాయరు దినేష్ అరోరాతో ఉన్న సంబంధాలను వారి స్టేట్మెంట్ల రూపంలో మెన్షన్ చేసింది ముఖ్యంగా ఇండో స్పిరిట్ కంపెనీలో కవిత ఇన్వెస్ట్మెంట్ పై పిల్లై ఇచ్చిన వాంగ్మూలాన్ని వివరించిందంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాము ఇక్కడ మనం చెప్పాల్సింది చెప్పుకున్న తర్వాత అక్క దగ్గరికి పోదాం ఈ టాపిక్ పైన ఇక్కడ నిన్న ఎవరు ఈయన కవిత బినామీ అరుణ్ పిల్లై బెయిల్ పిటిషన్ పైన విచారణ సందర్భంగా ఒక అనుబంధ చార్జ్ షీట్ ని ఈడి దాఖలు చేసింది అయితే ఇక్కడ విషయం ఏందంటే ఈడి చేస్తున్నటువంటి ఆరోపణ ఇప్పుడు గాలన్న ఉన్నాడు గాలన్నను ఈడి పిలిచి గాలన్నను విచారణ చేస్తే కన్ఫెషన్ స్టేట్మెంట్ అనేది ఒకటి ఉంటది అంటే నేర అంగీకార విషయం అంటే ఇతను నేరాన్ని అంగీకరించిండు అని నేను కోర్టుకు దాఖలు చేస్తా కానీ నువ్వే నిరూపించుకోవాలి నేను నేరం చేయలేదని ఇది ఈడి స్పెషాలిటీ ఒకవేళ పోలీసులు గనక విచారణకు పిలిచి కన్ఫెషన్ స్టేట్మెంట్ రాస్తే పోలీసు వాళ్ళని నిరూపించాలి అది ఈయన నిజమే ఈయన మాట చెప్పినండి నేనెందుకు చెప్పినా అంటే నడుస్తుంది కానీ ఈడీలో నడవదు అదొకటి అయితే ఈ విషయంలో ఎంటైర్ ఎపిసోడ్ లో ఇప్పుడు కవిత పేరు ప్రస్తావనే జరుగుతూ ఉంది తప్ప ఎక్కడ కూడా ఆమె నిందితురాలు అనేటువంటి మాటను స్పష్టంగా చెప్పలేకపోతా ఉంది ఇప్పటికే నాలుగు చార్జ్ షీట్లు నాలుగో సప్లిమెంటరీ చార్జ్ షీట్ ను కూడా పరిగణలోకి తీసుకున్నారు సరే నాలుగు తీసుకున్నా 40 తీసుకున్నా నాకైతే డౌటే ఆమెను అరెస్ట్ చేస్తారనేటువంటి ఆశనైతే నాకు అనిపిస్తలేదు శోభకు ఆశ పడితే పడుతుండొచ్చు మరి తెలియదు అన్న తప్పకుండా కావాలని ఆశిస్తాం తెలంగాణ ప్రజలందరూ కూడా మీకు అదే అది తర్వాత గాని ఒక బ్యూటీ పార్లర్ పెట్టుకోక అంటే ఆ మోసాలు అవసరం లేదు కదా అన్న మనం నీతిగా నిజాయితీగా బ్రతకాలి అంటే ఈ మీ వ్యవహారం ఎట్లుంటది అక్క నలుగురు తూ అనద్దు కదా అన్న మల్లన్న వాళ్ళు ఈడి సీరియస్ గా ప్రయత్నం చేస్తారు సాక్ష్యాలు బలంగా ఉండాలని రేపు సుప్రీం కోర్టుకి వెళ్తే గనక వాళ్ళ మీద ఏమైనా ఫైల్ చేస్తే దాంట్లో వీగిపోకుండా ఉండాలనే ప్రయత్నంతో ఈడి సరే సీరియస్ గా ప్రయత్నం చేస్తుంది అనేది మాకున్న అనాలిసిస్ లో భాగం అయితే బీజేపీ లీడర్స్ మేము కూడా మాకంటే పెద్ద లీడర్లు ఎప్పటికప్పుడు కొంచెం అట్లా అడుగుతున్న క్రమంలో అంటే ఫ్యూచర్ లో ఇప్పుడు ముఖ్యమంత్రి కుదరు కదా సో మేము ఖచ్చితంగా రేపు వాళ్ళ మీద ఏమన్నా సుప్రీం కోర్టులో ఫైల్ చేస్తే కేసు ఫైల్ చేస్తే ఆ వీళ్ళు వీగిపోకుండా ఉండాలంటే చాలా పక్కడ్బందిగా ఎక్కడ ఇరకకుండా చాలా ప్లాన్ గా చేసింది బిజినెస్ ఈమె అంటే మాకున్న చాలా జాగ్రత్తగా డీల్ చేసింది మొత్తం సూత్రధారి ఈమె మొత్తం అంత ఈమెనే బట్ ఈమె కానీ ఈడీ సిబిఐలు కేంద్ర నిఘా సంస్థలు బీజేపీ కేంద్ర ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తా ఉంది మా చెల్లెని లేకపోతే కవిత కూడా అంటా ఉంది ఏమనంటే ఈ నిఘా ఏది విచారణ సంస్థల పేరుతో మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేస్తా ఉంది మేము కడిగిన ముత్యం అనేటువంటి మాటను కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు ఇబ్బందులు అనేది కల్వకుంట్ల కుటుంబానికి ఎక్కడ కలుగుతుందన్న
ఆమె మంచి ఏసీ కార్లో పోతుంది, ఏసీ గదులలో కూర్చొని మంచిగా చెప్తుంది, బయటకు వచ్చినప్పుడు టాకా చేస్తుంది, భార్య భర్తలు అలాయ్ బలాయ్ తీసుకుంటారు, అలా అదేంది అలాయ్ బలాయ్ అంటారు దాని ఆలుమొగలు ఆ చేసుకుంటారు, ఆమె ఆనందంగా పోయి వస్తుంది. నిర్బంధం అంటే వేధింపులు అంటే మల్లన్న భరిస్తుండు, సుదర్శన్ భరిస్తుండు, బొడిగే శోభక్క భరిస్తుంది. వేధింపులు పెట్టడం చేయడం అంటే కల్వకుంట్ల కుటుంబానికి తెలుసు. అంటే వేధింపులు దాకా ఇంకా వాళ్ళకు పోలే, అసలు వేధింపులు అనేది ఉంటది ఎన్నికలలో ఎలా ఉంటది అనేది ప్రజలు చూపిస్తారు. నిన్న నిన్న పోయి అక్కడికి ఏది మన ఆర్మూర్ ప్రాంతంలో కూడా కవిత గారు వెళ్ళి అక్కడికి కాలిరిన తర్వాత ఫస్ట్ టైం మీటింగ్ కు పోవడం అనేది గొప్పగా నిన్న వేదికల మీద ఇక కాలిరిందా ఇరగలేదా అనేది సమాజానికి తెలుసు. అంటే సేమ్ టైం ఏం జరిగిందంటే కవిత గారు అక్కడికి పోవడం, మళ్ళీ లిక్కర్ స్కామ్ లో మళ్ళీ పేరు చర్చకు రావడం, ఇవన్నీ సైమల్టేనియస్ గా జరుగుతూ ఉన్నాయి. సో మరి ఆమెకు సరే ఆమె ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం, ఆమె ఉండాలి, అందరు కూడా ఉండాలి, ఎందుకంటే మంచి చేయడానికి వాళ్ళు సుష్టోలు చూస్తారు కానీ. కాకపోతే ఏంటంటే ఎస్ ఇదే పాయింట్, నెక్స్ట్ పాయింట్ ఈ 33% లిక్కర్ లో ఆమె వాటా 33% అని చెప్పి చెప్పారు. అయితే 33% మహిళా రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తున్న మహిళని బీజేపీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఈడీ సంస్థలు ఇట్లా ఇబ్బంది పెట్టడం న్యాయమేనా? ఓకే అన్న, అంటే నేను మల్లన్న ఒక విషయం క్లారిటీగా మాట్లాడతానే. మా కమ్యూనిటీ, మాదిగ కమ్యూనిటీ తెలంగాణ రాష్ట్రంలో 20% ఉంటాం, అంటే అందులో మాదిగ కమ్యూనిటీ మహిళలలో 10% మేము ఉంటాం. మహిళ మాదిగ మహిళలమే అసెంబ్లీకి వస్తే ఎంత మంది మా మాదిగ బిడ్డలకి మహిళలకి ఈ ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే అవకాశాలు కల్పించిండు ఈ రాష్ట్రంలో. 2014లో నాకు ఇచ్చింది, నాకు ఇవ్వడం అంటే నా ఉద్యమ చరిత్ర అన్న, నేను పోరాటం చేసిన చరిత్రే నా ఇంటికి నడిచి వచ్చింది, అవునా కాదా? అంటే ఇవల్ల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బిడ్డ 33% రిజర్వేషన్ పార్లమెంట్ లో కావాలని ఫైట్ చేస్తుంది, ఒకరోజు దీక్ష చేసింది, ఆమె ఎందుకు చేసింది, ఏం కథ అనేది మల్లన్నకు తెలుసు, సమాజానికి తెలుసు. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో నా జాతి అంటే నా మాదిగ మహిళలకి ఎక్కడ అవకాశాలు కల్పించిండు 119 స్థానాలలో? ఇప్పుడు అసెంబ్లీలో ఒక్క మాదిగ బిడ్డ ఉన్నదా? ఒక మాదిగ బిడ్డ ఉందా? మేము 59 కులాలే, ఎస్సీలు అంటే 59 కులాలన్నా. అంటే నేనేమంటారు, ఇప్పుడు మీ ఇద్దరు ఉన్నారు ఇక్కడ అన్న, ఇప్పుడు నక్సలైట్ ఎజెండా అని మా ఎజెండా అని గాలన్న ముచ్చట చెప్పిండు, దళితునే ముఖ్యమంత్రిని చేస్తా నన్ను మించిన పేద మాదిగ బిడ్డ ఎవరు ఉన్నారని చెప్పి నీకు ముచ్చట చెప్పిండు. అదే ఇప్పుడు సరే ఒక్క అన్నిటికీ నేనే ప్రతిరూపం కదా, దళిత బంధిస్తున్న పెద్ద కొడుకును కదా నేను, నేను కాకపోతే ఎవరు అనేటువంటి మాట అక్కడి నుంచి చెప్తా ఉన్నారు. అయితే అదే బాధ, ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని తనే మీదేసుకున్నాడు, లాస్ట్ కు ముఖ్యమంత్రి పదవి దళితులకు ఇచ్చి నేను కావలి కుక్కలాగుంటానన్నాడు, నా ముసలి సద్దండి కత్తది అన్నాడు కదా. అంటే ఆచరణలో కేసీఆర్ 0, అంటే నీ తండ్రే ఇక్కడ 119 స్థానాలలో ఒక్క మాదిగ మహిళకు కూడా టికెట్ ఇవ్వలే, అంతెందుకు? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 స్థానాలు అన్నమాయి, 13 స్థానాలలో బొడిగే శోభ తెలంగాణ ఉద్యమంలో భార్య భర్తలు 19 సంవత్సరాలు కష్టపడ్డా, ఉత్తర తెలంగాణ భవన్ లో కేసీఆర్ ను అరెస్ట్ చేయనీకొస్తే కారం పొడి పట్టుకొని కావలి కూసిన బిడ్డ నేను, కావలి కూసిన బిడ్డను, పొయ్యిల కట్టెలు పట్టుకొని ఎముకలు కొరికే చలిలో కూసిన బిడ్డను నేను, కేసీఆర్ అరెస్ట్ చేసి తీసుకుపోతుంటే అలుగునూరు చౌరస్తాలో అడ్డం పడుకొని ఇవాళ నన్ను పొత్తి కడుపులా పోలీసు వాళ్ళు తొక్కుకుంటా పోయినరు. రాజేంద్రన్న జిల్లా అధ్యక్షుడు రాజేంద్రన్న గుంజుకపోతుంటే మా దగ్గర శివశంకర్ అనే ఎస్పీ గారు ఉండే, ఆయన యూనిఫామ్ లేకుండా వస్తే మా రాజేంద్రన్న గుంజుకపోతురు అని నేను చెయ్యి పట్టుకొని గుంజనీకి పోతే అమ్మ తన ఎస్పీ గారు అని చెప్పిండ్రు. అంటే కేసీఆర్ ను అరెస్ట్ చేయనీకి పోతే అలుగునూరు చౌరస్తాలో దెబ్బలు పడ్డ బిడ్డ నేను, ఉద్యమాలు 19 సంవత్సరాలు మేము భార్య భర్తలం, రాత్రనక పగలనక తెలంగాణ కోసం కష్టపడ్డ బిడ్డలము, మరి 2014లో టికెట్ ఇచ్చిన తర్వాత రెండోసారి ఎందుకు టికెట్ ఇవ్వలేకపోయిండు? అది కవితమ్మ గుర్తుకు రాలేదా? నా స్థానంలో ఒక మహిళని తీసి చెప్తా అన్న, ఒకవేళ బొడిగ శోభ గారి లాంటి స్ట్రాంగ్ మహిళ ఈమె పక్కన కూర్చుంటే ఈమెకి ఈమెను ఎవడు గుర్తిస్తాడు? అది ఒకటి. అది రెండో విషయం చెప్తున్నా, ఇప్పటి వరకు కేసీఆర్ అరెస్ట్ చేస్తే టిఆర్ఎస్ పార్టీ ఉద్యమం సమయంలో మీరు చేసినటువంటి పోరాటం కేసీఆర్ అరెస్ట్ చేస్తురంటేనే ఒప్పుకోలేదు, ఇవాళ అరెస్ట్ చేయకపోతే ఒప్పుకుంటావా? అరెస్ట్ కావాలన్న కవిత,
ముంబాటికి అరెస్ట్ కావాలే. మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోండి, దీనిలో మాట్లాడుతున్నాం కదా, ఖచ్చితంగా ఏదో ఒక రోజు అయితే అరెస్ట్ అవుతుంది మాకు నమ్మకం. అన్నా మళ్ళా నా మేము గ్రామాలలో తిరుగుతాం కదా, మీరు ఎక్కడన్నా పోండి, శుభక కవిత ఎప్పుడు అరెస్ట్ అవుతుంది, ఇక కేసీఆర్ బిడ్డ ఎప్పుడు అరెస్ట్ అవుతుంది అని కూలి నాలుగు చేసుకునే మహిళలు కూడా అడుగుతున్నారు. ప్రెషర్ లెక్క కనిపిస్తలేదు అంటే మేము అట్లా అనుకుంటలేమన్నా. మళ్ళా ఇప్పుడు సిబిఐ సంస్థ, ఈడి సంస్థ కామన్ గా ఈ బంజారీ ఇండిపెండెంట్ సంస్థలు అంటే రిక్వెస్ట్ చేసేదన్నది ఇండిపెండెంట్ సంస్థలు అన్నా, వాళ్ళు చాలా గొప్పగా తెలివిగా అన్ని ఆరాధిస్తుండ్ర అన్నా, తోలితే మాత్రం బయటికి రాకుండా చేసే ప్రయత్నం చేయాలని నేను కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నా. కానీ కానీ అదే ప్రయత్నంలో ఉన్నారు వాళ్ళు. రాష్ట్ర ప్రభుత్వంలో కేసీఆర్ వేసుకున్న ఆ సిట్ కాదు కదా అన్న, కేసీఆర్ వేసుకున్న పోలీసు వాళ్ళతో వేసుకున్న సిట్ కాదు కదా, అది ఈడి సంస్థ సిబిఐ సంస్థ. చాలా సీరియస్ గా లేట్ అయిన ఫర్లే ఇప్పుడు నిన్న మీటింగ్ పోయింది అన్న, ఇప్పుడు ఇన్ని రోజులు కాలు ఇరిగింది అని తప్పించుకున్నది కదా. సరే ఓకే ఓకే అర్థమైంది. ఈ వీళ్ళ సామాజిక వర్గం 60% ఉంటారు, వీళ్ళ సామాజిక వర్గం 60% ఉన్న వాళ్ళేమో 10% కేబో ఉన్నారు అసెంబ్లీలో. అవును 60% ఉన్న వాళ్ళు. అదే మాదిగ మహిళలు 10% ఉన్న మాదిగ మహిళలు జీరో ఉన్నారు. జీరో ఉన్నారు, నేను అదే అంటున్నా, జీరో ఉన్నారు. సామాజిక న్యాయం, ఇది సామాజిక న్యాయం. ఆమె 33% కోసం ఫైట్ చేస్తుంది, ఇల్ల ఫైట్ చేస్తుంది, ఫైట్ చేస్తుంది. ఇవాళ ఒక మహిళను తీసి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక ఉద్యమకారురాలు బొడిగే శోభకర్ నీ అయ్యను కాపాడిన దాన్ని నేను. నువ్వు ఎక్కడున్న వల్గునూరు చౌరస్తలో నేను అరెస్ట్ అయినప్పుడు, నేను నీ అయ్య కోసం నీ కావలు కాసినప్పుడు, నువ్వెక్కడ నన్ను తీసి ఒక ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తికి ఇస్తే అప్పుడు నీకు గుర్తుకు రాలే బొడిగ శోభక్క మహిళ అనిపించలే? 33% గుర్తుకు రాలే? ఇవాళ అసెంబ్లీలో ఎంత మంది ఉన్నారు మళ్ళన్న? తెలంగాణ ద్రోహులు, తెలంగాణ వద్దన్నోళ్ళు ఇద్దరు మంత్రులు ఉన్నారు, ఇద్దరు మంత్రులు. నేను ఉద్యమంలో పనిచేసినప్పుడు సవితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, వీళ్ళు ఎవరన్నా? వైఎస్ రాజశేఖర రెడ్డి సంఘలో సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, రావు గారి ఉద్యమం ఎడగనిపించే అదే కదా కట్టందుకొని సంతాన్ అన్నోళ్ళు వీళ్ళంతా ఎక్కడ ఉన్నారు క్యాబినెట్ లో? అదే కదా అన్న, బండబూతులు అరే ఎత్తి మేము కాపాడిన వాళ్ళమన్న. ఆయన కళ్ళ నిండా నిద్రపోతే మేము కంటికి రెప్పలా కాపాడిన వాళ్ళం కేసీఆర్ ఉద్యమ కాలంలో. మేము ఉద్యమ కాలంలో మా నాయకుడని మీరు మహిళగా ఈమె 33% రిజర్వేషన్ ఉద్యమానికి మీ మద్దతు ఉంటదా ఉండదా? ఆమె ఏందన్న మద్దతు? ఫస్ట్ వాళ్ళ అయ్య న్యాయం చేయమని తెలంగాణ రాష్ట్రంలో గామనేందన్న కవిత కాదు ఇక్కడ. ఈ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ అయ్యను 33% మహిళలకి 119 స్థానాలలో బీఫా విమత దమ్ముంటే వాళ్ళ అయ్యతో అమలు చేయించినాక నువ్వు పార్లమెంట్ పో. 5 ఏళ్ళు ఏం చేసినావు మరి ఎంపీగా? అప్పుడు 33% రిజర్వేషన్ గుర్తుకు రాలే? అప్పుడేమో సారా దందాలలో పెట్టుబడులు పెట్టడానికి 5 ఏళ్ళు సరిపోయింది. ఇప్పుడు ఎమ్మెల్సీ అయిన తర్వాత ఈ దుకాణం కూడా పెట్టినావు, ఇక్కడ 33% రిజర్వేషన్, ఇక్కడ 119 స్థానాలు కదా. మరి ఎందన్నారు మహిళలు? ఎవరు ఉద్యమకారులు ఉన్నారు? అది మీ అయ్యకు మీ అన్నకు చెప్పావా? ఇక్కడ అమలు చేయి ఫస్ట్. ఇంట్లో సక్క పెట్టుకుంది ఢిల్లీకి ప్రయాణం చేస్తే ఎట్లనే?